అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి శర్మ. నేను గత 6 ఇయర్స్ అంటే 2017 లో నా ఛానల్ స్టార్ట్ చేశాను. 18, 19, 20, 21, 22, 23 అంటే గత 6 ఏళ్లుగా జూన్లో జూలైలో కంప్లీట్ అయిపోయింది. 6 ఏళ్ళు 7 ఏడు సక్సెస్ఫుల్గా నా యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేసుకుంటున్నాను. మీలాగే నేను కూడా ఒక నార్మల్ పర్సన్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఛానల్ కూడా గ్రో చేయడం అంత ఈజీ కాదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. బట్ నేను స్టార్టింగ్ నుంచి ఒక మీడియం పేజ్లో వచ్చాను. నేనేం సెలబ్రిటీని కాదు, అలాని నేను కనుమరుగైపోయే పరిస్థితిలో కూడా లేను. ఒక మీడియం రేంజ్లో నేనంటూ నా ఛానల్ గుర్తింపు తెచ్చుకుని కంటిన్యూస్గా 6 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ 7th ఇయర్లోకి ఎంటర్ అయ్యాను. సో నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు, నాకు దైవం ఎలా సహకరించాడు, మీ సమస్య ఏదైనా సరే ఆ దైవం ద్వారా మీరు ఎలాంటి పరిష్కారం పొందొచ్చు, నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరైనా సమస్యలు ఉంటే, ఎలాంటి సమస్య అయినా మీ ఫ్రెండ్స్తో ఇది షేర్ చేసుకోండి. తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. విత్ ఇన్ 1 వీక్ మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఐఎమ్ గ్యారంటీ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను కాదు, ఆ దైవం అంత పవర్ఫుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ దైవం ఎవరు, ఎలాంటి అద్భుతాలు జరిగాయి నా లైఫ్లో మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి 2017లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో స్లోగా కష్టపడుతూ వచ్చాను. హార్డ్ వర్క్ లేనిది ఏ సమస్యకి పరిష్కారమే దొరకదండి. ఇది మనం అందరం గుర్తించాల్సిన ఫస్ట్ పాయింట్. విద్య కావచ్చు, ఒకవేళ సంతానం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఏదైనా సరే మీ సమస్య ఎలాంటిదని, అనారోగ్యాలు కూడా ఉంటాయి అలాంటి వాటికి కూడా సంబంధించి, ఏదైనా సరే ప్రతి దాంట్లో మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఇది ఫస్ట్ మానవ ప్రయత్నం అంటారు దాన్ని. రెండోది, ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి లక్ అనేది ఉంటుంది, దయం అనేది కంపల్సరీ ఉంటుంది, అందరం నమ్ముతాము. సో అలాంటిది ఇమీడియట్ గా మనకి రిజల్ట్ కావాలంటే నేను చేసుకున్న పూజ ఏంటంటే 7 శనివారాల వ్రతం. సో ఇదొచ్చేసి మనం 7 సాటర్డేస్ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలన్నమాట. దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందరికీ. ఫైనల్ గా నేను ఆ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తాను. ఇంకా మీకు ఈ వీడియో చూసాక కూడా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లైక్ కామెంట్ లో మీరు మీ ప్రశ్నలు పెట్టండి, కంపల్సరీ నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంత హెల్ప్ఫుల్ అయింది కాబట్టి 10 మందికి ఉపయోగపడితే, కనీసం ఒక్కళ్ళకైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఉపయోగపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దైవానుగ్రహం కూడా నాకు ఉంటుంది. సో అందుకని ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నాను. ఎందుకంటే నా టాపిక్ వచ్చేసి ఫ్యాషన్ బ్యూటీ హెల్త్ టిప్స్, బట్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నానంటే 10 మందికి ఈ వీడియో ఉపయోగపడాలని చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి 7 శనివారాలు వ్రతం చేయాలన్నమాట. వ్రతం అంటే ఓ భయపడక్కర్లేదు. ఏమి సింపుల్ గా మనం వరలక్ష్మి వ్రతము, చిన్న సత్యనారాయణ వ్రతము ఎలా చేసుకుంటాం, సత్యనారాయణ వ్రతానికి పెట్టాల్సినంత పీట పెట్టి అంత అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ఇవన్నీ పెట్టాలి. అది కూడా ఏముండదండి వ్రతంలో. జస్ట్ సింపుల్ గా ఒక కలశం పెట్టుకోవాలి, కింద క్లాత్ వేసేసి ఒక తమలపాకులో బియ్యం వేసి చక్కగా దాని మీద ఎల్లో క్లాత్ మీద పెట్టుకోవాలి సెటప్ అంతా. వెనకాల వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి కలిపిన ఫోటో ఒకటి పెట్టుకోవాలి. తర్వాత చిన్న కలశం పెట్టుకోవాలి. నేను సైడ్ క్లిప్పింగ్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది అన్నమాట ఎలా చేయాలని. తర్వాత కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే సింపుల్ గా రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు ఏదైనా పర్వాలేదు, వెండి చెంబు అయినా పర్వాలేదు. దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసి కొంచెం అక్షింతలు కుంకుమ పసుపు వేసుకుని కుదిరితే రూపాబిళ్ళ వేసుకుంటారు చాలా మంది, వేసుకోండి. దాంట్లో నీళ్లు పోయండి. ఇది ఎందుకు అంటే మనం చేసిన పూజ అంతా ఈ వాటర్ లోకి ఆ పవర్ వచ్చి కలెక్ట్ అవుతుంది అని మన వాళ్ళు చెప్తారు. అందుకనే కలశోదకం అనేది మనం పూజ అయిపోయాక తల మీద చల్లుకోవాలి. దాంతో మంచి రిజల్ట్స్ అనే ఉంటాయి. మనం చెప్పిన మంత్రాలు కానీ పూజ కానీ దాని విశేషం అంతా ఆ చెంబులోకి ఆ వాటర్లోకి కలెక్ట్ అవుతుందట. సో పూజ అయిపోగానే నెక్స్ట్ డే తీసేసేయాలి కలశము. అప్పుడు దాన్ని మనం నెత్తి మీద చల్లుకుని మన వాళ్ళ మీద కూడా చల్లాలన్నమాట. సో ఇలా కలశం ఏర్పాటు చేసుకోవాలి. జస్ట్ ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి, దాని మీద ఏదైనా జాకెట్ పీస్ రవికల గుడ్డ అనేది పెట్టుకుని దానికి తిరునామం పెట్టుకోవాలి కొబ్బరికాయ మీద. నేను చూపిస్తాను సైడ్కి, అంతే. జస్ట్ అది అంతే. మీ దగ్గర ప్రతిమ ఏమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామిది అది పెట్టుకోండి. అది గోల్డ్ కావచ్చు, వెండి కావచ్చు, చిన్న నాణ్యం దొరుకుతాయి బయట మీకు వెంకటేశ్వర స్వామిది, అది తెచ్చుకోండి. నేను అయితే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అసలు పూజలు స్టార్ట్ చేయాలంటే మీకు ఏ ప్రాబ్లం అన్నా ఉండనియండి. మీ లైఫ్లో విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, పిల్లల ఆరోగ్యం కావచ్చు, మీ ఆరోగ్యం అంటే ఆరోగ్య సమస్యలు ఏవైనా కావచ్చు, చదువు కావచ్చు పిల్లలది, ఏదైనా సమస్య, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, శత్రుబాధ చాలా ఉంటుంది ఈ రోజుల్లో. సో ఇలాంటివి ఏదైనా కావచ్చు మీరు ఒక చిన్న ముడుపు కట్టుకోవాలి. ముడుపు ఎలా కట్టాలి, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. జస్ట్ ఒక వైట్ క్లాత్స్ మనకి బయట దొరుకుతాయి 30 రూపీస్ పీసెస్, అవి చిన్నగా స్క్వేర్ గా కట్ చేసి దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచండి. అది పసుపు క్లాత్ అయిపోతుంది. దాంట్లో ఒక 11 రూపాయలు, 116 రూపాయలు, 1016 రూపాయలు మీ శక్తిని బట్టి
ఇంత అనే ఉండదు, 11 రూపాయల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని అందులో మీ కోరిక ఏంటి ఒక చిన్న కాగితం మీద రాసి అందులో పెట్టుకోండి. చాలా వరకు సంతానం కలగాలంటే వెండి కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటారు. ఉద్యోగం కావాలంటే కూడా ఇంకా వాటికి ఏమి ఉండవు కదా, చిన్న చిట్టి రాసి ఉద్యోగం కావాలి అని చెప్పి రాసి ఒక పేపర్లో దాంట్లో పెట్టి ముడుపు కట్టుకోండి. అది ఏ కోరికైనా అట్లా కట్టుకోండి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు మానవ శరీరం దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడెక్కడ దొరకట్లేదు, తిరుపతిలో అయితే దొరుకుతాయి. కళ్ళు బాగానే వాళ్ళు కళ్ళ దొరుకుతాయి. ఇవన్నీ తిరుపతిలో దొరుకుతాయి అనమాట. మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మీకు ఏ కోరిక ఉందో అది రాసుకుని చిట్టిలో జస్ట్ అందులో పెట్టి మూట కట్టండి. ఇది ముడుపు అనమాట. ఇది ఫైనల్ గా మనం వెంకటేశ్వర స్వామి హుండీలో వేసుకోవాలి, పూజ అంతా అయిపోయాక, 7 శనివారాలు అయిపోయాక. సో ఇలా మూట కట్టి పెట్టుకుని కలశం పెట్టుకోండి, పూజ స్టార్ట్ చేయండి. చిన్న పసుపు గణపతిని చేసుకుని పూజ, ఫస్ట్ వినాయకుడి పూజ ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది. షోడశోపచార పూజ చేసుకుని అష్టోత్తరం చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. దీనికి సంబంధించింది కుదిరితే నేను వీడియో లాస్ట్లో దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ పెడతాను, అండ్ PDF కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో నేను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి పెడతాను. కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్. ఇప్పుడైతే నేను ఈ వీడియో చివర అయితే పూజ ఎలా చేసుకోవాలి, ఏమేమి చదువుకోవాలి అయితే నేను పెట్టేస్తాను. సో సత్యనారాయణ స్వామి వ్రతం లాగా దీనికి 5 కథలుంటాయి. ఇది వెంకటేశ్వర వ్రతం, 7 శనివారాలు చేసుకోవచ్చు కంప్లీట్గా. దీనిలో కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. కంప్లీట్గా నల్ల బట్టలు వేసుకుని శని పూజ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని పొద్దున సాయంత్రం పూజించడం అనేది ఇది ఒక పద్ధతి. దీనికి సపరేట్గా ఒక కథ అనేది ఉంటుంది. నేనేం చేసుకున్నానంటే ఈ కథ ఒకటే కాబట్టి కథ అయితే చదువుకున్నాను. సో మామూలుగా నార్మల్గా ఎలా పూజ చేసేసుకుంటామో అలాగే పూజ చేసుకోవాలి, 5 కథలు చదువుకోవాలి. నేను నార్మల్గా వెంకటేశ్వర వ్రతం ఏ విధంగా చేసుకున్నానంటే 5 అధ్యాయాలు చదివి ఈ స్టోరీ కూడా ఊరికే చదువుకుంటాను శనీశ్వరుడికి మంచిదని. పూజ అయిపోయాక వెంకటేశ్వర గోవింద నామాలు, విష్ణు సహస్రనామం వస్తే అది చదువుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్తోత్రాలు ఉంటే అవి చదువుకోవచ్చు. తర్వాత శనీశ్వరుడికి అష్టకం లాంటిది, అష్టకం అంటే ఐ మీన్ స్తోత్రం లాంటివి ఉంటాయి కొన్ని పద్యాలు, అవన్నీ కూడా నేను PDF లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, అవి చదువుకుంటే మంచిది. శనీశ్వరుడికి ప్రీతిగా ఏం చేయాలంటే 7 నువ్వుల ఉండలు, చిమిరి ఉండలు అంటారు కదా, బెల్లం వేసి నువ్వులు బెల్లం కలిపి ఉండలు కట్టేది, అది ప్రసాదంలాగా పెట్టాలి. వెంకటేశ్వర స్వామికి రవ్వ ప్రసాదం లేదా చక్కెర లడ్డు ప్రసాదం అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మెయిన్గా మోటో ఏంటంటే షోడశోపచార పూజ చేసి స్వామివారిని ఆహ్వానించి మనం ప్రాబ్లం చెప్పుకోవాలి. పూజించిన తర్వాత పిండి దీపాలు మెయిన్ అనమాట. దీనికి పిండి దీపాలు ఎలా పెట్టాలి ఇప్పుడు కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బియ్యపిండి తడిపిండి పట్టిస్తారు కదా, అదైతే బెస్ట్. కావాలంటే కొంచెం మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం, ఇంత పిండి తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత దాంట్లో కొంచెం బెల్లం కలపాలి, కొంచెం చక్కెర కూడా కలుపుతారు, మనకి ముద్ద చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి అన్ని కలిపి ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేను మీకు పక్కన చూపిస్తాను. ఇంత చిన్న చిన్న దీపాలు లాంటివి దొరుకుతాయి మనకి, ప్రసాదాలు పెట్టుకునేవన్నమాట ఇవి. ఇలాంటి వాటిల్లో పెడితే త్వరగా దీపం అనేది బ్రేక్ అవ్వకుండా, ఆయిల్ కారిపోకుండా ఉంటుంది. ఇలాగే పెడతారనమాట, పెద్ద పెద్ద గుళ్ళల్లో పెద్ద దాంట్లో పిండి వేసేసి దాని మధ్యలో ఆయిల్ వేసి దీపం పెడతారనమాట. సో దీంట్లో నువ్వుల నూనె వేసుకుని మరీ వెలిగించుకోవాలి మనకి 7 దీపాలు. సో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. విడిగా పిండి ఉండలు చేస్తారు, బట్ అవి హీట్కి క్రాక్స్ వచ్చేసి ఆయిల్ అంతా కారిపోతూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఇలాంటివి దొరుకుతాయి ఎక్కడో చోట దీపాలలాగా, దాంట్లో మీరు పెట్టుకుంటే మామూలు దీపాల్లో అయినా పెట్టుకుంటే చాలా బాగా ఎక్కువ సేపు మనకి వెలుగుతూ ఉంటాయి దీపాలు. సో ఇది సింపుల్గా పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అనమాట. సో ఇది అండి మొత్తం కూడా 7 పిండి దీపాలు పెట్టి మామూలుగా దీపం పెట్టుకుంటాం కదా అటు ఇటు, 5-5 ఒత్తులేసి దీపం పెట్టుకోండి. దట్స్ ఇట్. ధూప దీప నైవేద్యం షోడశోపచార పూజ, వ్రతం అయిపోగానే కథ చదువుకోవడం, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. వ్రతం అయిపోయాక ఏం చేయాలి అంటే సాయంత్రం కూడా పొద్దునంతా పూజ చేసుకుంటారు కదా, బోన్ చెయ్యొచ్చు. ఒకవేళ మేము మాకు ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే నైట్కి చేయండి, పొద్దునంతా ఉపవాసం ఉండి నైట్ చేయండి. పూజ అయిపోగానే ఎవరైనా పిలిచి ఇంటికి భోజనం పెట్టాలి, కాకపోతే చాలా మందికి కుదరకపోవచ్చు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటికి మనుషులు పిలిచి ఇచ్చే అవకాశం లేకపోతే. మామూలుగా అయితే పిలిచి పెట్టాలి. ఒకవేళ మీకు అవకాశం లేదు అండి, ప్లీజ్ ఇంకేమైనా చెప్పండి అంటే స్వయం పాకదానం అనేది చేసుకోవచ్చు. అంటే మనం వండటానికి ఎలాంటి సామాను, బియ్యం, కందిపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు ఇలాంటివన్నీ పెట్టేసి, కూరగాయలు ఆకుకూరలు పెట్టేసి, బెల్లం లాంటివన్నీ, నెయ్యి, ఆవు నెయ్యి, పెరుగు ప్యాకెట్స్ దొరుకుతాయి, అవన్నీ పెట్టేసి స్వయం పాకం కింద గుళ్ళో బ్రాహ్మడికి దక్షిణ పెట్టండి. ఎంతో కొంత తమలపాకులో తాంబూలంతో పాటు పెట్టేసి మీకు ఇంకా ఇవ్వగలము అంటే వస్త్రదానం కూడా చేసుకోండి బ్రాహ్మడికి. సో ఇలా ఏదో మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో మీ పూజారికే ఇచ్చుకోండి. సో వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి దాని తర్వాతే భోజనం చేయండి.
ఎప్పుడైతే వేరే వాళ్ళకి భోజనం ఇచ్చారో దాని తర్వాతే భోజనం చేయడానికి ట్రై చేయండి. ఇంటికి వచ్చి ఎవరైనా పిలిస్తే వాళ్ళ భోజనం చేశాక మీరు భోజనం చేయండి. ఇది ప్రాసెస్. మార్నింగ్ పూజ ఇలా ఉంటుంది, తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు వెలిగించుకోవాలి. పిండి దీపాలే వెలిగించక్కర్లేదు, పొద్దున వెలిగించి స్వామివారికి పెట్టేశారు కాబట్టి మామూలు దీపమైనా పెట్టుకుని అటు ఇటు దీపం ఐదొత్తులు వేసి వెలిగించుకుని మీరు నార్మల్గా మళ్ళీ షోడశోపచార పూజ చేసుకుని అష్టోత్తరాలు చదువుకోండి. ఇంకా మీకు కుదిరినంత పూజ మీరు చేసుకోండి, చేసుకుని ఏదో ఒక పండ్లు నైవేద్యం పెడితే సరిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ పూజ అంతా చేసేసుకున్నాం కాబట్టి సాయంత్రం ఇలా చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కలశం తీసేయచ్చు. ఈ కొబ్బరికాయ ఆ పై వీక్ కొట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అంత దాకా ఉంటుంది కొబ్బరికాయ పాడైపోతుంది అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి పూజలో కొట్టుకోవచ్చు కొబ్బరికాయ అనేది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోండి, కొత్త కొబ్బరికాయ మాత్రం పెట్టాలి. ఈ కొబ్బరికాయ నెక్స్ట్ వీక్ కూడా కొట్టుకోవచ్చు నైవేద్యానికి. సో ఇదండి ప్రాసెస్ మొత్తం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు పూజ. నేను మీకు అంతా ఇస్తాను పీడిఎఫ్ కింద, అండ్ దీని ఎండ్ స్క్రీన్లో కూడా కథలు ఏంటి అవన్నీ కూడా ఇస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి స్వయంగా తిరుపతిలో, ఆయన భక్తుడు చాలా చాలా అంటే చాలా ప్రియమైన భక్తుడికి తిరుమల కొండ మీద చెప్పిన వ్రతం అనమాట వెంకటేశ్వర వ్రతకల్పం. దీన్ని 7 శనివారాలు చేసుకుంటే, దీంతో పాటు శనీశ్వరుడు పూజ కూడా ఈ 7 వారాలు అంటే ఒక స్తోత్రం చదువుకుని అష్టదిక్పాదకులు నవగ్రహాలను తలుచుకుని ఈ పూజతో పాటు వాళ్ళని కూడా తలుచుకుంటే చాలు, శనీశ్వరుడికి ఒక స్తోత్రం చదువుకుంటే చాలు. ఇలా 7 శనివారాలు చేసుకున్న తర్వాత మీరు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ ముడుపుని తీసుకెళ్లి స్వామివారి హుండీలో వేసుకుని దర్శనం చేసుకుని జుట్టిచ్చి రండి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే కత్తర్లు ఇస్తారు కదా, 3 కత్తర్లు ఇక్కడి నుంచి తీస్తారు లేదా ఎక్కడి నుంచైనా తీస్తారు, 3 కత్తర్లు ఇచ్చేసి రండి. ఇది ప్రాసెస్. కంపల్సరీ మీరు చేసుకున్న ఫస్ట్ వారం నుంచే మీకు రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నమ్మకం అనేది చాలా ముఖ్యం. వెంకటేశ్వర స్వామి కలియుగంలో దేవుడు, తిరుమల సమానమైన పుణ్యక్షేత్రం కానీ వెంకటేశ్వర సమానమైన దైవం కానీ లేరని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సో కంపల్సరీ దేవుని నమ్మండి ఈ శనివారం, కాకపోతే వచ్చే శనివారమైనా. శ్రావణ శరివాలు మంచిదని చెప్పి నేను ఎప్పుడు శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉంటాను, కాకపోతే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు చేసుకుంటే ఆ నెలలో ఇంకా చాలా మంచిది. ఎనీవేస్ ఏ శనివారమైనా 7 శనివారాలు చేసుకోవాలి. ఒకవేళ అడ్డు వస్తే కంపల్సరీ 3 వారాల తర్వాత 4వ వారం మనకి అడ్డు వస్తుంది ఆడవాళ్ళకి, ఆ వారం వదిలేసి మిగిలిన 4 వారాలు చేసుకోండి. అడ్డు వస్తే ఆ వారం వదిలేసి నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవడమే, దాంట్లో ఇంకేం ప్రాబ్లం లేదు. సో ఇలా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నాయి పూజ గురించి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం చేయాలన్న వివరంగా చెప్పండి అని ఏమైనా క్వశ్చన్లు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మెయిన్గా వెంకటేశ్వర వ్రతకల్పం, 7 శనివారాల వ్రతం. ఇలా 7 శనివారాలు చేసుకోవచ్చు. సో ఈ 7 శనివారాలు కంపల్సరీ ఇలా చేసుకోండి. మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ ధర్మమైన న్యాయమైన కోరిక ఏదైనా సరే కంపల్సరీ 7 వారాల్లో నెరవేరుతుంది. సో నేను ఇలాగే పూర్తి చేసుకున్నాను. అండ్ నాకు వచ్చేసి స్టార్టింగ్లో ఛానల్ చాలా ట్రబుల్లో ఉండేది, స్లోగా గ్రో అవుతూ వచ్చాను. నేను ఇప్పుడు నా మనీతోటే నేను ఎడ్యుకేషన్ కూడా అయింది నాకు. ఇప్పుడు నేను ఒక డైటీషియన్ కోర్సెస్ కూడా చేసుకున్నాను, నేను ఓన్ డైటీషియన్ సర్టిఫికేట్స్ తీసుకున్నాను. అండ్ సూన్ గోయింగ్ టు లాంచ్ న్యూ ఛానల్ ఆల్సో. సో ఏంటంటే నా గ్రోత్ అనేది నాకు మీకు కూడా కనిపిస్తూ ఉంది, రెగ్యులర్గా నా ఫాలో అవుతారు కాబట్టి. సో స్లోగా ఈ శ్రావణ మాసంలో నేను ఈ నల్లపూసలు తీసుకున్నాను, అంటే ఓల్డ్ ఎక్స్చేంజెస్ తీసుకున్నాను. మా అత్తగారికి కూడా నేను నల్లపూసలు తీసుకున్నాను నా మనీతో. సో ఇట్స్ ఎ గిఫ్ట్. అంటే మీతో గొప్పగా చెప్పాలని కాదు, కొంచెం సెటిల్మెంట్ అనేది నేను ఏ రూపంలో ఉంది, ఆర్థికంగా ఉంది, మానసికంగా ఉంది, శారీరకంగా కూడా ఉంది. నేను తగ్గాను వెయిట్ ఫుల్గా, ఇప్పుడు నేను అరౌండ్ 58-59 కేజెస్ వచ్చాను. సో హెల్దీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఇలాంటి ఆనందం కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయటానికి ఇది ఒక చిన్న వ్రతం పూజ. ఈ వ్రతం ఇంత భారీగా చేసుకోలేమనుకునే వాళ్ళు సింపుల్గా ఏం చేయొచ్చో కూడా నేను ఈ వీడియోలో మీకు ఫైనల్లో చెప్తాను. సో 2 రకాలుగా చేసుకోవచ్చు. కలశం పెట్టుకుని చేసుకుంటే చాలా మంచిది 10 మందిని పిలిచి. అలా చేసుకోలేని కాలంలో సింపుల్గా కలశం లేకపోయినా ఎలా చేసుకోవచ్చు నేను మీకు వివరిస్తాను. ఈ వీడియో చాలా మందికి ఉన్నట్టుండి పెద్ద సమస్య వస్తుంది, అది ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కలశము, పిండి దీపాలు ఏం లేకపోయినా మనకి శనివారం పూట కానీ, ఏకాదశి, పౌర్ణమి ఇలా ఏదో ఒక రోజు కానీ ఈ వెంకటేశ్వర వ్రతకల్పం సింపుల్గా చేసుకోవచ్చు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోండి, టెంకాయ అరటిపళ్ళు కొన్ని పెట్టుకోండి, పెట్టుకుని నవగ్రహాలు అష్టదిక్పాలకులను తలుచుకుని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అష్టోత్తరం పూలతో పూజ చేసి స్వామివారిని, తర్వాత
ఈ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని 5 కథలు చదువుకున్న తర్వాత స్వీకరించండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మీ ప్రాబ్లం అప్పటికప్పుడు తీరుతుంది. తర్వాత ప్రశాంతంగా మీరు మళ్ళీ ఈ వ్రతాన్ని కలశము పిండి దీపాలు పెట్టుకుని చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే పూజ ఇది. కంపల్సరీ మీరు చేసుకోండి. మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో దట్ 10 మంది ఇంకా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మెయిన్ గా నేను ఈ పూజ అనేది నండూరి గారి ఛానల్ చూసి చేసుకున్నాను అనమాట. ఆయనే నా గురువు. సో లాస్ట్ వీడియోలో కంపల్సరీ ఆయన ఇచ్చింది నేను అందులో ఇచ్చి మెన్షన్ చేశాను. నేను ఇప్పుడు కొత్తగా కూడా వెంకటేశ్వర వ్రతం అనేది నేను రీసెర్చ్ చేసి అది ఎలా చేయాలో కూడా నేను నేర్చుకున్నాను. సో ఆ కథ ఈ కథ రెండు కలిపి మీకు టోటల్ గా ఇస్తాను. జస్ట్ కథలే కాబట్టి లాస్ట్ లో చదువుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో టోటల్ గా ఇది వ్రతం గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, 10 మందితో షేర్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా మీరు ఫార్వర్డ్ చేయటం వలన వాళ్ళ సమస్యలు తీరితే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. సో నేనైతే ఇప్పుడు అదే పని చేస్తున్నాను. నా సొంత అనుభవాల్ని నేను మీతో పంచుకున్నాను. మీకు ఎలా అనిపించింది నా స్టోరీ, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎలాంటి కోరిక ఉన్నా కష్టమైనా సరే వెంకటేశ్వరుడి దయ వల్ల ఆ కోరిక కష్టం తీరిపోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.